రుద్రంగి మండల కేంద్రంలో 19 మంది నిరుపేద కుటుంబాలకు 6 కరోనా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 1500 విలువ చేసే నిత్యావసర వస్తువులు ఇండస్ మార్టిన్ పులి కవిత గారి యొక్క ఫేస్‌బుక్ మిత్రుడు వీసరత్నరాజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అందించిన సరుకులు రుద్రంగి గ్రామ వార్డు సభ్యులు చేపియల గణేష్ ఈ రోజు రుద్రంగి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఎలాంటి ఉపాధి లేక పట్టగడడానికి ఇబ్బంది పడుతున్న కొంతమంది నిరుపేదలకు కరోనాతో బాధపడుతున్న పేదలకు మావంతు సహాయంగా ఫేస్‌బుక్ మిత్రుల సహకారంతో గ్రామాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తున్నామని ఇప్పటివరకు 350 కుటుంబాలకు ఈ కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజు పంపిణీ చేసిన సరుకులు అందించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విశరత్నరాజుకు వార్డు సభ్యులు చేపియల గణేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా వలన చాలా మంది పని చేయలేని స్థితిలో ఉన్నారు. కరోనా తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళ శరీరం చాలా ఘోరంగా తయారైంది. లాక్డౌన్ వల్ల ఏంటంటే పని చేద్దామన్న కూడా పని లేదు. సో మేమందరం అయితే ఇళ్లల్లో మాకు వచ్చిన జీతాలు వ్యాపారాల్లో మేము సుఖంగానే ఉన్నాం. కానీ మా తోటి పేద ప్రజలు వీళ్ళందరూ అన్నం లేక ఉన్నారనే విషయం మాకు తెలిసింది. స్నేహితులు చాలా దూరం నుంచి మాకు ఫోన్ చేయటం, మెసేజ్ చేయటం, అన్న ఏదన్నా మాకు హెల్ప్ చేయండి అని అడగటం చూశాను మేము. సో దానికి స్పందిస్తూ మేమందరం స్నేహితులం కలిసి మాకు తోచినంత డబ్బుల్ని ఈ అందరం జమ చేసుకొని ఇట్లా ఊరు ఊరు తిరిగి వాళ్ళకి రేషన్ ఇస్తున్నాం అనమాట. ఇది గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చేసిన ఏది కాదు. ఇది స్నేహితులు మాలో ఉన్నటువంటి సాటి మనుషుల పట్ల ఉన్న ప్రేమ బాధ్యత. మేము చేసింది ఇదేమి దానము దయ అని కూడా మేము అంటలేదు. మా బాధ్యతను మేము దీన్ని ఈ విధంగా నిర్వర్తిస్తున్నామని చెబుతున్నాము. సో ఇక్కడ ఈవుల రుద్రాంగిలో ఒక 25 మందికి, ఇంకా ముందున్న ఊళ్ళు కొన్ని ఉన్నాయి అక్కడ కూడా ఇంకొక 25-30 మందికి ఇచ్చుకుంటూ వెళ్తామండి. ఈరోజు మొత్తానికి స్పాన్సర్ చేస్తుంది ఆయన. ఆయనకి అందరం థ్యాంక్ యూ చెప్పాలి. సో ఇట్లా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళే, శాలరీస్ నుండి ఇచ్చిన వాళ్ళు అనమాట అందరం. మనకి ఏ గవర్నమెంట్ కానీ అక్కడ ఏ సంస్థ కానీ ఏది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మాయి మండల కేంద్రంలో ఒక 6 కోవిడ్ పేషెంట్లకు, అదేవిధంగా 19 మంది నిరుపేదలకు, మరి మాకు ఇక్కడ మాకు చదువు చెప్పినటువంటి మా గురువు, మా టీచరు పులి కవిత మేడం గారి ద్వారా, మరి మేడం గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, నాన్న మేము హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ ఈ యొక్క కరోనా సమయంలో బాధపడుతున్నటువంటి పేదలకు ఇట్లా కొంతమంది సహాయం తీసుకొని దాతల సహాయంతో వల్ల నిత్యావసర సరుకులు కానీ రేషన్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినందుకు వీరందరూ కూడా హృదయపూర్వక రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన, మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతమందికైతే నిత్యావసర సరుకులకు దాతలుగా వారి యొక్క కంటిపూజను ఇచ్చినటువంటి వారు కూడా హృదయపూర్వక మా రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫేస్బుక్ స్నేహితులు అదేవిధంగా సోషల్ మీడియా ఫేస్బుక్ మిత్రుల ద్వారా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నగారికి, అదేవిధంగా మేడం గారికి ఇక్కడ వచ్చినటువంటి మిత్ర బృందాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ